హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము ఇప్పుడైతే చిన్న తలుపులమ్మ లావు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే మా తాతమ్మ గారు అక్కడ అందరు ఫ్యామిలీ మొత్తం కలిసి వండుకొని తింటామని మొక్కుకున్నారు. ఈ తల్లి అయితే చాలా పవర్ఫుల్ అయిన తల్లి. ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసల్పూడి గ్రామం ఊరు చివరిలో అయితే మర్రి చెట్టు కింద ఈ తల్లి అయితే వెలిసింది. అందరూ చిన్న తలుపులమ్మ లావు తల్లి అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ అమ్మవారు చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది 500 సంవత్సరం క్రితం పూర్వీకులు కనుగొన్న ఈ దేవతని ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఒక గ్రామ దేవతగా పూజిస్తారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే మనం ఏం కోరుకున్నా తీర్చే తల్లిగా ఈ అమ్మవారిని కొలుస్తారు. అలాగే దూరం నుంచి వచ్చే పర్యాటకులు ముక్కు పనులు తీర్చుకునే తల్లిగా ఈ తల్లిని కొలుస్తారు. ఇక్కడ ఉన్న సత్రాలు అంటే షెడ్లు, ఈ షెడ్లలోని చక్కగా వండుకొని ఈ అమ్మవారి దేవుళ్ళని అయితే పొందుతారు. ఇది ఈ చిన్న తలుపులమ్మలవ ప్రత్యేకత. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. మా అత్తయ్య వాళ్ళు, మా తాతమ్మ వాళ్ళు అందరూ కలిసి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీని అయితే మీకు పరిచయం చేస్తాను. చూడండి, తిని వచ్చేసి మా రెండో అత్తయ్య రమాదేవి, తినకు ఒక అబ్బాయి ఉన్నారు, మీకు తర్వాత పరిచయం చేస్తాను. ఈవిడ వచ్చేసి నాలుగో అత్తయ్య లలిత కుమారి, తన పక్కన ఉన్నారు కదా తన అనుష, వీళ్ళమ్మయ్యే. ఈవిడికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయిని అయితే మీకు తర్వాత పరిచయం చేస్తాను. ఇతను వచ్చేసి మా బావగారు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్యే. ఇంకా ఇద్దరు అత్తయ్యలు ఉన్నారు, ఆ ఇద్దరు అత్తయ్యలు మీకు అక్కడ పరిచయం చేస్తాను. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. కర్రీ అయితే చూడండి కలర్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. మేమైతే ఇంకా ఇక్కడ మీతో మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు పరిచయం చేస్తాను. మీరు కానీ నా ముందు వీడియోస్ చూసినట్టయితే నేను రామచంద్రపురం వెళ్ళే వీడియోలో తిని పరిచయం చేశాను. తిని పేరు స్వాతి, నా సిస్టర్ లాగా ఉంటుంది తిను. వీడు వెనకాల 3000 మంది సబ్స్క్రైబర్ చెప్పు. వీళ్ళు వచ్చేసి నాకు చిన్న అన్న పిన్నే అవుతారు. వీళ్ళు అనపత్తిలో ఉంటారు. తిని పేరు చిన్న, తిని పేరైతే తేజు. మా పాపకి అయితే మా చిన్నాన్న అంటే చాలా ఇష్టం. తనకి అన్న అన్న అని పిలుస్తుంది మా పాప. తను కూడా అలాగే చెల్లి చెల్లి అని పిలుస్తారు. ఈవిడ వచ్చేసి మా మూడో అత్తయ్య వెంకటలక్ష్మి గారు. చూసారు కదా, ఇక్కడైతే మా ముగ్గురు తాతమ్మలు అంటే మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు అమ్మమ్మలు. ఈవిడ పెద్ద ఆవిడ కుమురుపాలెం, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఈవిడ. ఈవిడ వచ్చేసి అనుపత్తి, రెండో ఆవిడ పార్వతీదేవి గారు. ఈవిడ వచ్చేసి రామచంద్రపురం పద్మ గారు. స్వాతిని పరిచయం చేశాను కదా, స్వాతి వాళ్ళ మమ్మీ తిను. ఈ తాతమ్మ వచ్చేసి, ఇదిగోండి మీకు ఇందాక చిన్న నన్ను పరిచయం చేశాను కదా, వాళ్ళ మమ్మీ అవుతాను. మా పాప చూసారా, అస్సలు వదలదు తన్ని, అన్న అన్న పిలుచుకుంటూనే ఉంటుంది. మా పాప అయితే పడుకుంది, ఇప్పుడే జాయిగా లెగుస్తుంది. వాళ్ళ అన్నోళ్ళు అయితే ఉంది. మా అనుపత్తి తాతమ్మ అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ ఈ తాతయ్య గారు. మా రామచంద్రపురం తాతమ్మ అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ ఇతను నాకు తాతయ్య అవుతారు. నాకు మావయ్య గారు ఒక పక్క తాతయ్య వారు కూడా అవుతారు. ఎందుకంటే తాతయ్య వాళ్ళ తమ్ముడు, మా సొంత తాతయ్య వాళ్ళ తమ్ముడు తిను. ఇందుకంటే చాలా క్లోజ్గా ఉంటారు, మావయ్య లాగే ఉంటారు, తండ్రి లాగా ఉంటారు. మా అత్తయ్యకి ఏమో మొహమాట కొంచెం ఇద్దరు చూపిస్తాను. మా అత్తయ్యని, మా అత్తని అయితే చూపించట్లేదు. చూసారు కదా, నా ఫ్రెండ్ ఉన్నారు కదా తను, మా తోటకాళ్ళు, సొంత అక్క చెల్లెలాగా ఉంటాము. మా బావగారిని పరిచయం చేశాం కదా, వాళ్ళ వైఫ్ తను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. yes please subscribe the smiley sadhu channel. smiley sadhu telugu channel subscribe చేయండి. సమరకరకర 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 సమరకరకర.